అంటే ఇంతకాలం మీరు రాజకీయ పార్టీలో ఉండి రాజకీయ పార్టీగా కావచ్చు, మీకు ఏ దురుద్దేశం లేకపోవచ్చు కానీ అనేక విమర్శలు చేశారు. అంటే మీ మీద వ్యక్తిగతంగా చేసిన వాళ్ళకి మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేశారు, పార్టీ కోసం తీవ్రమైన విమర్శలు చేశారు మీరు. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు గాయపడిన వాళ్ళకి ఇప్పుడు మీరు పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి సమాధానం దొరుకుతుంది, మీరు ఏం సమాధానం చెప్తారు? ఒక మాట చెప్పానా, నేను ఎవరిని కూడా ఒక్క బూతు మాట ఎప్పుడు అల్లా. నేను నన్ను ఎవరన్నారో నేను అనుకుంటానా, జైసీకర్ని వైసీపర్ని అంటే నేను మనిషినే కదా. నువ్వు మీరు అనుకుంటున్నారు, జర్నలిస్టులు కొంతమంది అడుగుతున్నారు క్వశ్చన్స్, అది రెడిక్యులస్గా ఉన్నాయి. అది ఎందుకంటే తిట్టి వాళ్ళని తిట్టి వాళ్ళని చేసి ఎవరు తిట్టారు? పెళ్ళాం బిడ్డలు తిట్టానా? అన్యాయం తిట్టానా? ఇయ బూతులు తిట్టానా? నేను క్వశ్చన్ చేస్తే నా కుటుంబాన్ని అమ్మ నా బూతులు తిట్టారు, వాళ్ళనే నేను మాట్లాడాను. నేను నన్ను నా కుటుంబాన్ని ఎట్ట తిడితే నేను ఏడుస్తాను, నిన్ను అలాగే తిట్టా. నీకు తెలియాలరా నా కన్నీళ్ళు, నీకు తెలియాలి. అనవసరంగా ఎవరన్నా చంద్రబాబు గారిని నేను అరేవరే అన్నానా? అంతమంది ఎవరు రాజశేఖర రెడ్డి గారిని నేను అభినందించా, మంచి పనులు మంచి పని గారప్పుడు నేను విమర్శించా, తెలుసా మీకు? చూడండి, ఉంటుంది ఆంధ్ర జ్యోతిలో ఉంటుంది పేపర్. మీరు ఫ్రీగా ఏదో ఇస్తారంటే ఫ్రీ కోసం రావట్లేదు సార్, రైతులు నాణ్యమైన విత్తనాల కోసం వస్తున్నారు సార్, యూ షుడ్ నాట్ ఫర్గెట్ సార్ అన్న. ఆయన ఏమన్నాడు తెలుసా? నవ్వాడు మహానుభావుడు, నీలాగా మాట్లాడలా, అప్పుడు తిట్టావు కదా నువ్వా, ఇప్పుడు ఇట్టేంటి నువ్వా అన్నారా? చంద్రబాబు పొగిడా, అప్పుడు పొగిడావి ఎందుకో, ఇప్పుడు ఎందుకు తిట్టడావు ఎందుకో, ఇప్పుడేమన్నా బట్టర్ రాస్తున్నారా మీరు? మంచివాడిని ఎప్పుడు మంచిగానే ప్రొజెక్ట్ చేశా. నేను ఓటర్ని అయ్యా, పోస్తానికి ఇష్టపడి ఎవరు ఒక ఎవడో విదేశం నుంచి వచ్చాడనుకున్నావా? అసేనా గారు ఎలాగా బంగ్లా ప్రధాని పారిపోయి ఇండియాకి వచ్చినట్టు నేను ఎక్కడి నుంచి వచ్చానుకున్నావా? ఈ దేశంలో పుట్టి పెరిగా, ఈ దేశంలో నాకు ఓటు ఉంది, ఈ దేశానికి నేను పౌరుణ్ణి, నేను క్వశ్చన్ చేయకూడదా? అదే అంటున్నాను, ప్రజలందరినీ కొడుతున్నారు, అందరినీ, ప్రజలందరూ వీళ్ళనే ముఖ్యమంత్రులు చేస్తారు, వీళ్ళనే మంత్రులు చేస్తారు, వాళ్ళ చేతుల్లోనే ప్రజలు తన్ను తింటున్నారు, వాళ్ళ చేతుల్లోనే వీళ్ళు హింసించబడుతున్నారు, జైలుకి వెళ్ళబడుతున్నారు. ఒరే నువ్వు బాగుంటావు అని చెప్పి నీకు ఓట్లేసాం కదరా, ఇప్పుడు నీకు ఓటేయలేదు వేరే వాడికి వేసారని చెప్పి నన్ను కొట్టి జైల్లో పెడుతున్నావా అని ఏడుస్తున్నారే, ది క్రైంగ్ లైక్ ఎనీథింగ్. నాకేదే గతి పట్టనివ్వండి, ఊరికే పోసాని కృష్ణ మురళి ఊరికే బలుపుతో వీళ్ళని తిట్టాడు అని ఒక్కడ చెప్పండి అన్నా. ఇప్పుడు రాజకీయాలు మానేసే కదా, ఇప్పుడు ఈ కుటుంబం కూడా మానేసి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతాడు. దానికి శిక్షగా నువ్వు అన్యాయంగా తిట్టావు, అన్యాయంగా విమర్శించావు అని మీరెవరన్నా ఒక్కరన్నా ఏ జర్నలిస్ట్ అయినా వచ్చి చూపించబడు. నేను అది కన్విన్స్ చేయలేకపోతే నిజంగా నేనే ఒళ్ళు బలి చేశాను అంటే మా అబ్బాయిని, మా అబ్బాయిల్ని, నా భార్యని కన్విన్స్ చేసి ఇక్కడ అన్ని ఆస్తులు అమ్ముకొని లేదా అద్దెకిచ్చుకొని వేరే రాష్ట్రంకి వెళ్ళిపోతాను, నా ముఖం చూపించడానికి నేను చచ్చిపోయేదా? ఎప్పుడు తప్పు చేయలేదు నాన్న, ఎప్పుడు తప్పు చేయలేదు. నేను క్వశ్చన్ చేస్తా, అడిగే హక్కు ఉంది, విమర్శించే హక్కు ఉంది. నా విమర్శకి మీరు అమ్మనాపూతులు తిడితే కదా మరి నేను రసపడగలి. నువ్వు అమ్మనాపూలు తిడతావా? అట్ ఎట్టకండి నాన్న అంటావా? గాంధీ గారు ఎట్ట కొడితే ఎట్టు కొట్టబడ్డా అంట. నేను గాంధీని కాదయ్యా, పోసాని కృష్ణమురళి, ఒక మనిషిని, గుడ్ హ్యూమన్ బీయింగ్ని. నాకు నవ్వు వస్తాయి, నాకు ఏడుపు వస్తాయి, నాకు బాధ వస్తుంది, నాకు సంతోషం వస్తుంది. ఎప్పుడు బాధ వస్తుంది? అన్యాయంగా మీరు తిడితే. నాకెందుకు కోపం వస్తుంది? అన్యాయంగా తిట్టావు కాబట్టి మిమ్మల్ని అన్యాయంగా తిడతా. బాబు చెప్పాను మరి నేను ఇంత 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 తిడతాను, ఇంత బూతులు తిట్టాను అని నేను అగ్లీ ఫెలోని అనుకుంటే నారా లోకేష్ బాబు నన్ను ఎందుకు అయ్యా టీడీపీలోకి రమ్మంటాడు? నన్ను ఎందుకు రమ్మంటాడు టీడీపీలో చెప్పండి మీరు? మీరు ఇంతమంది ఉన్నారు మహానుభావులు, పండితులారా, ప్రగండులారా, ప్రజ్ఞావంతులారా, ప్రబుద్ధులారా, అందరినీ ఐఎమ్ ఆస్కింగ్ యూ,